పెంచడం డీజిల్ కొట్టించడం తల బాదుకున్నాను. ఎవరన్నా విన్నారా? రే నువ్వు డీజిల్ తక్కువగా ఉందన్నావు కానీ మొత్తం లేదని చెప్పలేదుగా. వెయ్యి రూపాయలు నేనెందుకు ఇవ్వాలి? ఎందుకా? ఈ రిస్క్ అంతా నీకే. డీజిల్ పోయించుకోవడం రిస్క్ తీసుకోవడమా? డబ్బులు ఇచ్చాక ఏదైనా ఒక్క ఏదో తెలియక మాటనే అడ్డంగా ఇరుకు. 150 కొట్టు మీద చల్లంతా నా చేతికి చూసుకున్నా. మామా నమస్తే. మామా రామామా. నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే కనిపించావు. రే అబద్ధాలు పుట్ట, నీ సంగతి నాకు తెలీదా? ఒట్టు మామా, రేపు ఒక ఫంక్షన్ ఉంది, ఫ్యామిలీతో వెళ్తున్నాను. ఆ స్కూల్ సవారి ఉందిగా, అది నీకు అప్పగిద్దాం అనుకున్నాను. అయ్యో నేను వెళ్ళడం కష్టమే. ఏ మామా? అదే నా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకున్నానని చెప్పి పారిపోయాడు. అయ్యో అదేం పర్వాలేదు, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడే, వాడు నువ్వు చస్తే చావన్నాడు. వాడికి ఏమన్నా పిచ్చా? అవునవును చాలా పెద్ద పిచ్చా. ఇలాంటి ఫ్రెండా? సరే మామా నువ్వు ఆ పని చూడు, నేను మన స్టాండ్ కుర్రాలకి ఆ పని చెప్తాలే. ఓకే మామా. రే ఇప్పుడు వాడు అడిగారా? అడిగారా నేను ఎక్కడికి వెళ్తున్నావని? రే అడుగుతున్నాను కదా, ఎక్కడ చూస్తున్నాడు? అలాగా సరే కూర్చో. అనవసరంగా ప్రాబ్లం వస్తుంది. రే మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవు, లేదంటే చావు కొడతాను. ఏంటి చావు కొడతావా? ఆ రోజు నీ ఫ్రెండ్ కృష్ణాని చచ్చేట్టు కొట్టాను. ఏంటి కొట్టావా? అలాగే నిన్ను కొట్టాలా? ఏం చేస్తారా? ముందు ఏం చేస్తారా? చూడండి అనవసరంగా గొడవలొద్దు, నాకు కృష్ణకి మధ్య అంతా అయిపోయింది. అంతా అయిపోయింది ఊరందరికి తెలుసు కదా. ఏ మైండ్ యువర్ వర్డ్స్, మా ఇంటికి తాగుచ్చి గొడవ చేస్తే ఎవరైనా ఊరికే ఉంటారా? లవ్ చేసి వదిలేస్తే గొడవ చేయకుండా గోలు కొరకుండా కూర్చుంటాడా? ఏంటి అమ్మాయి దగ్గర గొడవ పడుతున్నారా? ఏదైనా సరే ఇంట్లో చూసుకోండి. అన్ని మాకు తెలుసు, నువ్వు పని చూసుకుని నోరు మూసుకుని వెళ్ళు అని చెప్పడానికి ఒక నిమిషం కూడా పడతానా? కానీ నిన్ను చూస్తుంటే అలా అనుభూతి కావడం లేదు. ఇదిగో ఈ చెత్త ఉన్నాడే, పెట్టించి నా ఫ్రెండ్ కొట్టాడన్నా. దానికి కారణం ఎవరు తెలుసా? ఇదిగో రెండు సైడ్లు కాలేసి కూర్చుందా, ఇదే చివరి వరకు ఆ వెనకాల కూర్చుంటే ఈ సమస్య ఇప్పుడు వచ్చేదా? ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్, ఫోన్ ఆఫ్ చేసి చావడానికి పోయాడు, ఇప్పుడు ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఏదున్నా సరే ఇక్కడే మాట్లాడుకోండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళబయ్యా, వెళ్ళమంటుంటా వెళ్ళు. ఏంట్రా చూపు? ఇంకొంచెం కుర్మయ్య. రే కృష్ణగాడు ఏదైనా చేసుకోక ముందే మనం వాడిని కనిపెట్టాలరా. స్వామి వాడి నెంబర్ చివరిగా ఎక్కడ రీచ్ అయిందో కనుక్కున్నావా? అడిగాను మావా, రేపు ఉదయం తెలుస్తుంది. ఒకవేళ చెప్పినట్టే సూసైడ్ చేసుకున్నాడా? రే పాజిటివ్ గా మాట్లాడరా, అలాంటిది ఏం జరగదు. పాజిటివ్ గా మాట్లాడినప్పుడు నువ్వు పాజిటివ్ గా మాట్లాడుంటే ఇప్పుడు ఎందుకు నెగిటివ్ గా మాట్లాడతాను? మైది నొద్దు, గట్టిగా ఏడుస్తాను, నీ పరువు పోతుంది. రే వాడి మీద ఎందుకు రే ఎగురుతావు, ఊరుకోరా, పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? రే అదంతా వద్దు. ఏ ఎందుకంటే ఆడిరుకుంటాడు. నేను దాని గురించి అండం లేదు. పోలీసులు లవ్ ప్రాబ్లం అంటే అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. కృష్ణ వాళ్ళ నాన్నేమో కృష్ణ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు అన్నారు. ఆయన మనమే మేనేజ్ చేయొచ్చు, అందువల్ల మనమే డీల్ చేద్దాం. ఎలా డీల్ చేయడం? వెతుకుదాం. వాడు బైక్ ఆఫీసులోనూ ఇంట్లోనూ లేదు, అప్పుడు సిటీలోనే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. బైక్ మీద వేరే ఊరికి ఉంటే నా వైపు అలా చూడడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను చెప్తానరా, వాడు ఇప్పుడు కూడా లాంగ్ డ్రైవ్కి బైక్లో వెళ్ళడు. అలా ఒకవేళ ఊరు వెళ్ళాలంటే వాడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో ఉన్న పార్కింగ్లోనే బైక్ పార్క్ చేస్తాడు. సో రమేష్ చెప్పినట్టు మనం వెతుకుదాం, కానీ అంతకంటే ముందు కృష్ణ మనతో విడిగా మాట్లాడినప్పుడు ఏదైనా ఒక విషయం గురించో ఒక ప్లేస్ గురించో పర్టికులర్గా మనతో చెప్పుంటాడు. అలా ఏదైనా చెప్పాలి. చెప్పు. నేను ఆలోచిస్తాను మావా. రే మామా నీకు మాత్రం చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పలేదు. మైతే రమేష్ కూడా చెప్పలేదు. సరే రాత్రి దివ్య అంటే కాంపౌండ్ ఎక్కి దూకి నేను దివ్య కిస్కా ట్వైస్ వచ్చి చండాలు. మామా నీకు మాత్రం చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పలేదు. నిన్న రాత్రి నేను దివ్య ఏంటి సెల్ఫీ తీసుకున్నారా? రే కిస్కా రా. ఏంటి నీకు అదేనా? సేమ్ టు సేమ్. మనకే అదే తట్టింది, మనోడు ఇప్పుడు ఆ థాట్స్లోనే ఉంటాడు. వీడు కొత్తగా ఏమొస్తుందంటే